हाय फ्रेंड्स नमस्ते नेनु मी ज्योति वेलकम टू स्वीटी होम फुड एंड टिप्स वीडियो रेंडु रकाल स्नैक रेसीपीस चूपिंचबोतुन्नानंडी मोदटी रेसीपी वच्चेसी चिट्टी चिट्टी काजालू रेंडो रेसीपी वच्चेसी अज्वाइन चिप्स अन्नमाट ई अज्वाइन चिप्स वच्चेसी चाला क्रिस्पीगा चाला टेस्टीगा उंटायंडी हेल्थ कूडा अज्वाइन चिप्स चाला मंचिदी मोदटी रेसीपी वच्चेसी चिट्टी काजालू इवि एला तयारु चेसुकोलो चूद्दाम ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఈ మైదా ప్లేస్లో మనము గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. తర్వాత పిండిలోకి ఒక చిటికెడు సాల్ట్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని పిండిలో అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మడత కాజా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కాస్త పిండిని తీసుకొని ఇలా ముద్ద చేస్తే మనకి ముద్దల పామ అవ్వాలి. ఇలా అవ్వలేదు అంటే ఇంకా కాస్త నెయ్యి వేసుకొని పిండిలోకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండిని వచ్చేసి చపాతీకి కలుపుకుంటాం కదా ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. మరి పిండి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని వచ్చేసి మనము ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కూడా కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ గులాబీ జామున్స్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ షుగర్ సిరప్ కంటే కొంచెం తిక్కుగా వస్తే చాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం పిండుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని షుగర్ సిరప్ చల్లారకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక కలుపుకున్న పిండి ఉంది కదా ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి పిండి చాలా బాగా మెత్తగా చాలా బాగా నానింది కదా. ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి మనము కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి. మరి పలుచుగా కాకుండా మరి మందంగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రోల్ చేసుకొని సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ని కట్ చేసుకున్న పిండిని మళ్ళీ మనము సేమ్ ప్రాసెస్లో రోల్ చేసుకొని కాజల్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా సైడ్స్ కట్ చేసేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత పొడి పిండి కాస్త వేసుకొని పొడి పిండిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చివర్లో వేలుతో కొంచెం మనము ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత రోల్ చేసుకోవాలండి. ఫస్ట్లో కాస్త టైట్గా రోల్ చేసుకుంటే మళ్ళీ మొత్తం రోల్ కూడా టైట్గా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం రోల్ టైట్గా చేసుకుని తర్వాత కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ అంతా కూడా రోల్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అంతా రోల్ చేసుకొని చివర్లో కొంచెం వాటర్ని అప్లై చేసుకొని మనము కొంచెం అంటించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా సైడ్స్ కట్ చేసేసుకొని 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టుగా మనము మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ రోల్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కాజాలను వచ్చేసి మనం వేలుతో కొంచెం ప్రెస్ చేసుకోవాలి. పెద్ద కాజాలు అయితే మనం చపాతీ రుద్దే కర్రతోటి ప్రెస్ చేసుకోవాలి. ఇవి చిట్టి చిట్టి కాజాలు కాబట్టి వేలుతో ప్రెస్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాజాలను వేసేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. అలాగే ఫ్లేమ్ని కూడా మనము హైలో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోకూడదు. లైట్గా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే అన్ని పొరలు కూడా ఈవెన్గా మనకి బాగా కాలుతాయన్నమాట. కొంచెం ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లకి వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనము ఈ కాజాలని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజాలు కొంచెం వేడిగా ఉన్నట్లే అలాగే షుగర్ సిరప్ కూడా కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని షుగర్ సిరప్లోకి వేసేసుకొని 5 మినిట్స్ అలా వదిలేయాలి. షుగర్ సిరప్ చల్లారింటే గాన మీరు ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత షుగర్ సిరప్ వేడి అవనిచ్చి ఈ కాజాలని వేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత కాజాల్ని పక్కకు తీసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాజాలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకి 7 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి అజ్వాయిన్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకొని అలాగే ఒక చిటికెడు కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వేడివేడిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేడివేడి ఆయిల్ వేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి పిండిని కలుపుకుంటాం కదా, ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత పిండిని మనము 2 ఈక్వల్ పార్ట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చపాతీకి ఎలా బాల్స్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ మనము చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం పల్చగా రోల్ చేసుకోవాలి. అప్పుడే ఈ చిప్స్ వచ్చేసి క్రిస్పీగా వస్తాయండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. వాము డైలీ తీసుకోవడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా పెంపొందుతుందండి. వాము వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇలా చిప్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. వీటిని వచ్చేసి లో ఫ్లేమ్లో మనము కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము చిప్స్ని ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకున్నట్లయితే 1 మంత్ వరకు ఈ చిప్స్ అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు అన్నమాట. వాము హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా మనము ఈజీగా 2 రకాల స్నాక్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.